హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ చూడండి ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెషిన్స్ అనమాట రకరకాల సైజు అంటే మీకు యాభై గ్రాములు ఇరవై ఐదు గ్రాములు ముప్పై గ్రాముల నుంచి మీకు అర కేజీ మీకు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక కేజీ రెండు కేజీల వరకు కూడా రకరకాల సైజులో ప్యాక్ చేసే మెషిన్స్ అన్నమాట మొత్తం కూడా సో ఇటువంటి ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఏదో అంటే మీ దగ్గర ఉండే అమౌంట్ని బట్టి మీకు ఒక అరవై వేలు డెబ్బై వేలు లక్ష లక్షన్నర రెండు లక్షలు రెండున్నర లక్ష మూడు లక్షలు ఐదు లక్షలు ఇలా రకరకాల రేట్లలో ఇటువంటి మెషిన్స్ రకరకాల సైజులో సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ ఇలా రకరకాల మెషిన్స్ ఉన్నాయి అవి తీసుకొని వచ్చి పెట్టుకొని రకరకాల ధాన్యాలు మీకు స్పైసెస్ ఉన్నాయి చూడండి మీకు ఇప్పుడు మీకు ఇప్పుడు సాంబార్ మసాలా కావచ్చు చికెన్ మసాలా కావచ్చు గరం మసాలా కావచ్చు మీకు చూడండి ఇటువంటి ప్యాకెట్స్ మీకు చిల్లీ పౌడర్ కావచ్చు లేకపోతే ధనియాల పొడి కావచ్చు టర్మరిక్ పౌడర్ కావచ్చు లేకపోతే టీ ఉంటుంది చూడండి టీ పొడి సో ఆ టీ పొడి కావచ్చు గ్రీన్ టీ లీవ్స్ కావచ్చు సో రకరకాల ఐటమ్స్ మీరు ప్యాక్ చేసి బ్రాండింగ్ చేయొచ్చు మీ ఓన్ బ్రాండ్ మీద ఫుడ్ లైసెన్స్ తీసుకొని ఎఫ్ఎస్ఎస్ఏ తీసుకొని జిఎస్టీ తీసుకొని ట్రేడ్ లైసెన్స్ తీసుకొని చాలా చక్కగా మీలో చూడండి రకరకాల స్పైసెస్ ఓన్లీ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి కానీ ఓన్లీ స్పైసెస్ మీద కూడా పెట్టవచ్చు అన్నీ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు మీకు సాంబార్ మసాలా ఉంది కర్రీ మసాలా ఉంది ఉంది ఇవి కాకుండా మీకు గరం మసాలా ఉంది ధనియాల పొడి ఉంది చికెన్ మసాలా ఉంది మటన్ మసాలా ఉంది సో ఎన్ని ఐటమ్ చూడండి సో ఇవే చాలు అనమాట విపరీతమైన ప్రాఫిట్ మనకి బ్రాండ్ మీలో చాలామందికి ఒక అపోహ ఉంది అది ఏంటి అంటే బ్రాండ్ అంటే బ్రాండ్ వాల్యూ ఉంటేనే తీసుకుంటారని కాదు ఫ్రెండ్స్ ఆశీర్వాద బ్రాండ్లో ఏవి తీసుకున్నా కూడా రేట్ చాలా ఎక్కువ ఉంది అదే లోకల్ బ్రాండ్స్లో తక్కువ ఉన్నాయి ఇంకా నార్మల్ ప్యాకెట్స్లో ఇంకా తక్కువ ఉన్నాయి కనుక జనాలు అందరి దగ్గర ఇప్పుడు డబ్బులు ఉండవు అంటే డబల్ రేటు కూడా కొన్ని ఉన్నాయన్నమాట కాబట్టి మధ్య తరగతి దిగువ మధ్య తరగతి అందరూ కూడా తక్కువ రేటు ఏది ఉంటే అవే తీసుకుంటారు సో మీరు త మీకు ఇవన్నీ బల్క్ అంటే ఈ చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ అన్నీ బల్క్లో ఇచ్చే వాళ్ళు ఉన్నారు బస్తాల్లో అంటే ఇప్పుడు వంద కేజీలు రెండు వందల కేజీలు ఒక టన్ను అలా మీరు తెచ్చుకున్నప్పుడు చాలా చాలా డెడ్ షీప్ రేటుకి ఇస్తారనమాట సో అవి తీసుకొని వచ్చి మీరు దాంట్లో కూడా గ్రేడ్ వన్ అంటే మీకు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అలా ఉంటుంది మీకు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అలాగా సో మీరు తక్కువ రేటుగా మీరు ప్యాక్ చేసి మంచి మార్జిన్ ఈ కిరాణా షాప్ వాళ్ళకి ఇస్తే అంటే ఇప్పుడు ఒక ప్యాకెట్ మీద ఇంత లేకపోతే డజన్ మీద ఇంత లేకపోతే వంద ప్యాకెట్లు తీసుకుంటే ఇంత సో ఎక్కువ మార్జిన్ ఇస్తే మీదే ఆటోమేటిక్ తీసుకుంటారనమాట సో మీ కంటి ముందరే ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంది ఇవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది జనాభా ఎక్కువ ఏది యూస్ చేస్తున్నారు ఎక్కువ ఏది అమ్ముడవుతున్నాయి సో అవి మార్కెట్లో ఎక్కువ సేల్ అవ్వడం వల్ల త్వరగా అయిపోవడం మళ్ళీ మనం తయారు చేయడం మళ్ళీ వాళ్ళు తీసుకోవడం వాడడం అయిపోవడం సో దీంట్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందన్నమాట సో మీరు మెయిన్ కాన్సంట్రేట్ చేయాల్సింది దీనిపైన ఇప్పుడు మీరు ఒక సోఫా కొన్నారనుకోండి ఆ సోఫా మళ్ళీ రెండు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు కూడా మార్చాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉంటుంది కానీ ఇవి అలా కాదు వారంలో అయిపోతాయి కారం ఏదైనా ఒక వంద నూట యాభై గ్రాములు రెండు వందల గ్రామ్ పట్టుకెళ్తారు మధ్య తరగతి దిగువ తరగతి కుటుంబాలు అయిపోతాయి మళ్ళీ వచ్చి కొనుక్కుంటారు సో ప్రొడక్షన్ కంటిన్యూగా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటూనే ఉంటుంది దానికే ఇటువంటి బిజినెస్లో ఫుల్ ఆద ఉంటుంది ఫ్రెండ్స్ సో దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి మీకు ప్యాకింగ్ చేసే మెషిన్స్ మొత్తం సప్లై ఇచ్చే వాళ్ళు కూడా ఇండియా మార్ట్లో బోల్డ్ అంత మంది ఉన్నారు చూడండి డైరెక్ట్గా విజిట్ చేయండి రకరకాలు మీకు రాజ్కోట్ కోయంబత్తూర్ ఇటువంటి ఏరియా మొత్తం మీరు వెళ్ళి ఒకసారి చూసారంటే రకరకాల మెషన్స్ ప్యాకేజింగ్ మిషన్స్ ఉంటాయి చూసుకోండి మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో దాన్ని బట్టి మీరు బేరం ఆడుకోండి చక్కగా తీసుకొని వచ్చి మీరు ఈ విధంగా స్టార్ట్ చేయొచ్చు సో ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ అన్నమాట రీసెంట్గా ఆరు నెలల క్రితం కూడా ఒకరు స్టార్ట్ చేసి సక్సెస్ కొట్టారు దీంట్లో కంటిన్యూ ద రన్నింగ్ లోనే ఉందన్నమాట సో దానికే మీకు ఇంకోసారి నేను చెప్తున్నాను సో ఇది గ్రౌండ్ రీసెర్చ్ చేసి మీరు ముందడుగు వేయండి ఫ్రెండ్స్